పొలిటికల్ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందుబాటులో ఉన్నారు. కేఎస్ఆర్, గాయత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు పూర్తిస్థాయిలో ఇక కసరత్తు దాదాపుగా కోలికి క్లైమాక్స్ వచ్చినట్టుగా కనపడతా ఉంది. దాదాపుగా 40 నుంచి 50 స్థానాల మధ్య తొలి జాబితాను విడుదల చేసే కసరత్తు దాదాపుగా క్లైమాక్స్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వివాదం లేని స్థానాల్లో ప్రధానంగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే సింగిల్ అభ్యర్థులుగా ఉన్నటువంటి స్థానాలని ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ సిటీకి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పక్కన పెడితే హైదరాబాద్ కోర్ హైదరాబాద్లో మనకు బాత బస్తీకి సంబంధించినటువంటి దాదాపుగా 7-8 స్థానాలను కూడా పూర్తిగా పెద్దగా పోటీలోకి తీసుకున్నటువంటి క్రమం కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. టికెట్ నాదంటే నాదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సిగపట్లు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న మనం చూసాం జూబ్లీ హిల్స్లో, అంటే జూబ్లీ హిల్స్ స్థానం అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. అక్కడ తనకు స్థానం కావాలంటూ అజారుద్దీన్ అక్కడికి ఎంట్రీ ఇవ్వడం, ఇద్దరి మధ్య గొడవ చదవడం, రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితికి ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు సనత్నగర్లో ఇప్పటికే మరీ శశిధర్రెడ్డి కుమారుడు మరీ ఆదిత్యారెడ్డి తన టికెట్ తనదేనని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కొత్తగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కోట నీలిమ ఎంట్రీ ఇచ్చారు, టికెట్ తనదే అంటూ ఆమె కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మనకు ముషీరాబాద్లో ప్రధానంగా చూస్తున్నాం. ముషీరాబాద్లో ఈ గతంలో అంజన్ కుమార్ యాదవ్ పెద్ద కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పోటీ చేశాడు, స్వల్ప తేడాతోటి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా అక్కడ ఆయన్నే పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి డిస్కషన్ ప్రకారము అనిల్ కుమార్కు బదులు అంజన్ కుమారే అక్కడ పోటీ దిగుతాడు అనేటువంటి ఒక చర్చ ఉన్నప్పటికీ కూడా సంగిశెట్టి జగదీశ్వరరావు అక్కడ తనకు టికెట్ దబ్బిస్తున్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. ఆయన ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తనకు సన్నిహితంగా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో తనకు టికెట్ వస్తుందని గట్టిగా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి ఇటు అంజన్ కుమార్ నుంచి అటు సంగిశెట్టి జగదీశ్వరరావు మధ్యన ఆ నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక అంబర్పేట నియోజకవర్గానికి వెళ్ళినా అదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అంబర్పేట నియోజకవర్గం విషయంలో మాజీ ఎంపీ హనుమంతరావు కచ్చి పేచి ఉంచారు, ఈ సీట్ను తన అనుచరులకు ఇప్పించుకోవాలనేది ఆయన చూస్తున్నటువంటి నేపథ్యం. అక్కడ నూతి శ్రీకాంత్ గౌడ్ ఈసారి అయినా తనకు టికెట్ లభిస్తున్నటువంటి గట్టి ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి. గోషామహల్ నియోజకవర్గాన్ని చూస్తూ ఉన్నాం. గోషామహల్ కూడా ఇరు వర్గాలు కూడా హోరాహోరీగా టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఫిషర్మెన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మెట్టి సాయి కుమార్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఆ టికెట్లో అంజన్ కుమార్ చిన్న కుమారుడు తనకు కావాలి టికెట్ అనేటువంటి అక్కడ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు మెట్టి సాయి కుమార్ గోషామాలకు సంబంధం ఏంటి అంటూ అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు మీటింగులు పెట్టుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. రెండు సార్లుగా మీటింగులు జరిగినటువంటి పరిస్థితి, దానికి గట్టిగా కౌంటర్గా మెట్టు సాయి కుమార్ కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్గా హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా టికెట్ తమదంటే తమదంటూ నేతలు హోరాహోరీగా సిగపట్లు పడుతున్నటువంటి క్రమంలో అసలు టికెట్ ఎవరికి వస్తున్నటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఓవరాల్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో 2-3 నియోజకవర్గాలు తప్ప మిగతా స్థానాలు ఫస్ట్ లిస్ట్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఈ 2-3 నియోజకవర్గాలు జూబ్లీ హిల్స్ ఉండొచ్చు, నాంపల్లి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే అందులో ముషీరాబాద్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. గాయత్రి.